కేంద్ర టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీవీ దినకరన్ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన దుండగులు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పెద్ద జీఆర్ స్వామి. లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఉత్సవ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన కేసీఆర్ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో గత నెల జరిగిన బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి రాంబాబు ఆత్మహత్యలో కొత్త కోణం బయటపడింది. అప్పుల వల్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాంబాబు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. అప్పులు బాధ పడలేకే సూసైడ్ చేసుకుంటున్నట్లు వీడియోలో చెప్పాడు. 100,000 రూపాయలు ఇచ్చి నెలకు 16,000 రూపాయల వడ్డీ కట్టించారని, ఇల్లు అమ్మమని వేధిస్తున్నారని ఆరోపించాడు. చిట్టిబాబు 3 రోజుల క్రితం చనిపోగా వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ఫీ వీడియోలో చెప్పిన విషయాలపై కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంట్లో పెద్ద పెద్ద పడవ చేసి మా చుట్టుపక్కల అందరూ నన్ను అలవాటు చేసేసింది. దాని ద్వారా అమ్మాయి పక్కన స్నేహితురాలు ఎవరో ఉన్నారు, పనిచేస్తారు, చాలా చేశారు. మన మా ముసలి మీద కూడా కోపడి నా సన్నాహం చేసేసి
దాని దంకుమూడు అరిగేసాను. ఆడును ఇది కలిపి చేసి నన్ను నా ఇల్లు తాకడ పెట్టించి ఫీల్డ్ పెట్టించి నా డబ్బులన్నీ తీసేసుకుని వడ్డీ వడ్డీలు 16,000 నెలకు 16,000 వడ్డీ అంటే 100,000 నన్ను నా జీవితం చేసిన మొత్తం అంతా ఇయ్యం ఇచ్చేటట్టు చేశారు. నేను నేను చేస్తాం అయితే వాళ్ళ కర్మ నా కర్మ అన్నట్టు మీరు ఇయ్యనమ్మ మాత్రం అవ్వద్దు. అడిగేసి తిరిగి సపోర్ట్ డబ్బును తన గర్వం అప్పు చేసామండి, అప్పు చేసాం చూస్తాం కదా ఇళ్ళకి వచ్చి అలా చేసి మనశ్శాంతి లేకుండా చేసి. డిఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం నిలకడిగా ఉన్నా ఇంకా విషమంగానే ఉంది. చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న ఆయన చికిత్స పొందుతున్నారు. మరింత మెరుగైన చికిత్స కోసం లండన్ నుంచి వైద్యులను తీసుకొచ్చారు. ప్రస్తుతం బీపీ నార్మల్ స్టేజ్కి వచ్చింది. అయితే మూత్రనాళ ఇన్ఫెక్షన్ జ్వరం ఉండటం వల్ల అబ్జర్వేషన్లో ఉంచినట్లు వైద్యులు చెబుతున్నారు. కరుణానిధి ఆరోగ్యంపై వదంతులు ప్రచారం అవుతుండటంతో డాక్టర్స్ టీమ్ జాగ్రత్త పడుతోంది. ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ఇస్తూ పరిస్థితిని వివరిస్తున్నారు. కావేరీ ఆసుపత్రి వద్దకు డిఎంకే పార్టీ శ్రేణులు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆసుపత్రికి వచ్చి పరామర్శిస్తున్నారు. మరికొందరు ఫోన్లోనే వాకప్ చేస్తున్నారు. సీఎం పళనిస్వామి కూడా వైద్యులకు ఫోన్ చేసి పరిస్థితి ఆరా తీశారు. ఇవాళ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరుణానిధిని పరామర్శించనున్నారు. ప్రస్తుతం నాన్న ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు కనుమలి. 2 రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతంగా తిరిగి వస్తారని ఆశాభయం వ్యక్తం చేశారు. ఎవరూ వదంతులు నమ్మవద్దని స్టాలిన్ పిలుపునిచ్చారు. శశికళ బంధువైన టీటీవీ దినకరన్ అడియార్లోని ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. బాంబు పేలుడికి దినకరన్ కారు డ్రైవర్తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దినకరన్ కారు పూర్తిగా ధ్వంసమైంది. టీటీవీ దినకరన్ ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారు దుండగులు. ఆయన వ్యక్తిగత కారుతో డ్రైవర్ బయటికి వస్తుండగా ఒక్కసారిగా పెట్రోల్ బాంబుతో పాటు రాళ్లతో దాడి చేశారు. ఇటీవల కాంచీపురం జిల్లా సెక్రటరీగా ఉన్న పరిమళంను టీటీవీ దినకరన్ తొలగించారు. దీంతో ఏఐడిఎంకే నేతలతో కలిసి దినకరన్ ఇంటిపై దాడి చేయాలని ప్లాన్ చేశారు పరిమళ. చిత్తూరు జిల్లా గంగాధరం నెల్లూరు మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గంగాధరం, నాగార్జున, మధు అనే 3 టీఏలు, రూపేష్, రామలింగం, మునుస్వామి ఫీల్డ్ అసిస్టెంట్లను ఉపాధి హామీ సామాజిక తనిఖీలలో భాగంగా నిధులు దుర్వినియోగం చేశారని ఉత్తర్వులు జారీ చేశారు ఏపీడి శ్రీనివాస్ ప్రసాద్. నాగార్జున, మధు, రూపేష్, బిఎఫ్టి వీళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది ఈ ల్యాప్సెస్ వల్ల. అట్లాగే నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఒక 2-3 ల్యాప్సెస్ ఉన్న వాళ్ళని అదేం పని విలేజ్ బాలగంగనపల్లి రామలింగం 2 ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా తొలగించడం జరిగింది. అదే అలాగే చాలా ఫైన్స్ రికవరీస్ ఉన్నాయి, అవి కూడా రాయడం జరిగింది. టోటల్గా కన్సల్టేట్ చేసి తేలుతుంది, టోటల్గా అన్నీ కూడా రికవరీ చేస్తాం. వీళ్ళకి టైం అంతా కూడా మొత్తం రికార్డ్స్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్కు 5వ తేదీకి పంచాయతీ స్థాయిలో టైం ఇవ్వడం జరిగింది. ఐదవ తేదీ లోపల పంచాయతీ స్థాయి రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయాలి. మండల స్థాయి రికార్డ్స్ అంతా కూడా 10వ తేదీ వరకు టైం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ రెక్టిఫై చేసి సో ఏమాత్రం సస్పెన్షన్ గురైన వాళ్ళు రివోక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే కన్విన్స్ అవుతే రివోక్ చేయడం జరుగుతుంది, లేదంటే ఫైనల్గా టర్మినేట్ పూర్తిగా రిమూవ్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న పొరపాటు కన్సల్ట్ చేయడం జరుగుతుంది. అందుకే పంచాయతీ స్థాయిలో 5వ తేదీ వరకు, మండల స్థాయిలో 10వ తేదీ వరకు టైం ఇవ్వడం జరిగింది. రెక్టిఫై చేసుకొని ప్రొడ్యూస్ చేస్తే కన్విన్స్డ్గా ఉన్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయ్యి కన్విన్స్ అయ్యి రీఇన్స్టేట్ చేయగలిగే పరిస్థితి ఉంటే సస్పెన్షన్ రీఇన్స్టేట్ చేయడం జరుగుతుంది, లేదంటే పర్మనెంట్గా రిమూవ్ చేయడం. 5 రోజుల వరకు టైం మొత్తం 10వ తేదీ వరకు అన్ని రకాల ఇష్యూస్ అంటే ముఖ్యంగా వీళ్ళు టెక్నికల్ అసిస్టెంట్లు కదా, ఉద్యోగ బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్ పైన అంతా వాళ్ళే చూసేది. అవునవును, వాళ్ళంత లోపల ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ ఆ మాస్టర్లు చేయగలిగితే ఉంటారు, లేదంటే రిమూవ్ చేసేస్తాం శాశ్వతంగా.
కృష్ణా జిల్లా నందిగామ కంచికచర్ల మండలం పరిటాల రాళ్ల క్వారీల నందు అటవీశాఖ భూమిలో మైనింగ్ జరుగుతుందన్న పత్రికా కథనాల విషయమై ఆదివారం అటవీశాఖ మరియు రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు రాళ్ల క్వారీల నందు అటవీశాఖ భూములను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు ప్రస్తుతం పత్రికలలో వచ్చిన విషయాలు అవాస్తవమని, అటవీశాఖ భూమి మైనింగ్ కు గురికాలేదని, ప్రస్తుతం మైనింగ్ జరుగుతున్న భూమికి అటవీశాఖ భూమికి చాలా దూరం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా రాళ్ల క్వారీల నందు భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, బాంబు పేలుళ్ల వల్ల సమీపంలో ఉన్న ఇళ్లు దెబ్బతింటున్నాయని, దుమ్ము కాలుష్యం వల్ల పంట పొలాలు దిగుబడి కోల్పోతున్నారని విలేకరుల ద్వారా తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో మరోసారి తనిఖీలు చేయిస్తానని తెలిపారు. ఈరోజు కొన్ని పత్రికలలో ఈ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో మైనింగ్ జరుగుతూ ఉందని, ఫారెస్ట్ లోపలికి కూడా వెళ్ళి మైనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు అని చెప్పి ఈరోజు వార్త ఒకటి ప్రచురించడం అయినది. దానిని పురస్కరించుకొని కలెక్టర్ గారి ఆదేశానుసారము ఈరోజు JC2 అయిన బాబురావు గారి నాయకత్వంలో ఏడీ మైన్స్ నందిగామ అండ్ విజయవాడ, అదేవిధంగా ACF గారు, తహసీల్దార్ గారు, సర్వేయర్ల బృందం, DIO అందరం కూడా వచ్చి ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రిజర్వ్ ఫారెస్ట్ యొక్క బౌండరీని ఐడెంటిఫై చేశాము. ఈ ఐడెంటిఫై చేసినటువంటి బౌండరీ లోపల మరి ఎక్కడ కూడా మైనింగ్ యాక్టివిటీ అయితే జరగడం లేదు. మైనింగ్ యాక్టివిటీ కానీ జరిగేటువంటి ప్లేస్కి ఇది ఈ బౌండరీకి మధ్యలో కూడా బఫర్ జోన్ అనేటువంటిది కొంత వదలాలనేటువంటి రూల్స్ ఉన్నాయి. ఆ బఫర్ జోన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. బఫర్ జోన్ కూడా ఈరోజు మెయింటైన్ చేయబడుతూ ఉంది. ఇంకా ఇటు సైడ్ ఉన్నటువంటిదంతా కూడా మనకు కొండ, ఇదంతా కూడా కొండపోరం బూకు, ఇది కూడా మైనింగ్ యాక్టివిటీకి ఇవ్వచ్చు. కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. రిచ్ వెజిటేషన్ ఉంది కాబట్టి అది కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి దాన్ని మైనింగ్ ఇవ్వకుండా ఆపడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ బౌండరీస్ అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి. అదేవిధంగా ఇక రెండో అంశం ఏంటంటే ఈరోజు ఎవరైతే మైనింగ్ యాక్టివిటీస్ ఎన్ని ఇచ్చాము, ఎన్ని మైనింగ్ లైసెన్స్లు ఇచ్చాము, ఎన్ని ఎక్స్టెంట్ ఇచ్చాము, అంత ఎక్స్టెంట్కి ఇచ్చాము అనేది మన ఏడీ మైన్స్ గారు చెప్తారు. అదేవిధంగా ఈ ఫారెస్ట్కి సంబంధించి వాళ్ళ బౌండరీలో కానీ వాళ్ళ యొక్క బఫర్ జోన్లో కానీ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందనేది ACF గారు కూడా చెప్తారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ దిగువ గొల్లపల్లికి చెందిన సుధాకర్ యాదవ్ ప్రత్యేక హోదాకై ప్రాణత్యాగం చేయడం అత్యంత బాధాకరమని శ్రీకాళహస్తి పట్టణంలోని AISF శ్రీకాళహస్తి పట్టణ కార్యదర్శి బాను పేర్కొన్నారు. సుధాకర్ యాదవ్ ప్రాణత్యాగం ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ VMC సర్కిల్ నందు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మొండు వైఖరిని నిరసిస్తూ నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. అనంతరం AISF శ్రీకాళహస్తి పట్టణ కార్యదర్శి బాను మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం ప్రాణత్యాగం చేసిన సుధాకర్ యాదవ్ సంఘటన అత్యంత బాధాకరమని, ఇందుకు కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని తెదేపల్లే పూర్తి బాధ్యత వహించాలని, ఎంతో భవిష్యత్తు కలిగిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడి వారి కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల లోక్సభ, రాజ్యసభలో జరిగిన చర్చల్లో ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రకటించి భాజపా నాయకుల మాటలు విని ఆవేదనకు గురైన సుధాకర్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. సుధాకర్ యాదవ్ మరణంతోనైనా కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న సుధాకర్ యాదవ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రస్తుతం మున్సిపాలిటీలో తాత్కాలికంగా ఉద్యోగులుగా పనిచేస్తున్న మృతుని తల్లిదండ్రులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇన్నిరాళ్ళు నిరసన చేస్తున్నా కానీ పట్టించుకొని ప్రభుత్వం ఈనాడు మదనపల్లిలో ఒక ఆత్మహత్య ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకొని తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించిన అమరవీరుడికి ఈరోజు AISF పాట జోహార్లు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన సుధాకర్ యాదవ్
గారి ఇంటికి వాళ్ళ అమ్మ నాన్న మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నారు, వాళ్ళని పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ ఇంటికి 25 లక్షలు మంజూరు చేయాలి. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇప్పించాలనేసి వేఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికన్నా స్వచ్ఛ తెచ్చుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందిగా ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తీవ్రంగా నిరసనలు ఉంటాయని ఏఎస్ఎఫ్గా మేము తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పర్యటన కార్యక్రమం శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు శ్రీకాళహస్తీశ్వర ఆలయం కార్యనిర్వహణాధికారి రామస్వామిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పర్యటన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని ప్రసాదాలు కౌంటర్ వద్ద భక్తులు తిని పడేసి ఉన్న కవర్లను కాగితాలను శుభ్రం చేసి ఆలయం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ భక్తులను ఉద్దేశించి స్వచ్ఛ భారత్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని ప్రసాదాలు కౌంటర్ వద్ద భక్తులు తిని పడేసి ఉన్న కవర్లను కాగితాలను శుభ్రం చేశారు. అనంతరం కళాశాల ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ఆలయం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ భక్తులను ఉద్దేశించి మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన గ్రామం శుభ్రంగా ఉంటుందని, మన గ్రామం శుభ్రంగా ఉంటే మన రాష్ట్రంతో పాటు మన దేశం శుభ్రంగా ఉంటుందని ఆలయంకి వచ్చిన భక్తులకు విద్యార్థులు చెప్పడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ దగ్గర కేంద్ర ప్రభుత్వం వారి పర్యాటక శాఖ ద్వారా ఆర్గనైజ్ చేస్తున్నాము స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పర్యటన అనే ప్రోగ్రామ్. దీని కింద స్టూడెంట్ వాలంటీర్స్ మరి స్వచ్ఛ భారత్ టీమ్ వాళ్ళు వచ్చి భక్తులకి, యాత్రికులకు, సిబ్బందికి, అందరికీ స్వచ్ఛ ప్రాక్టీసెస్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేశారు, దాంతో మెసేజ్ పాస్ అయింది. ఇక వచ్చేసి వచ్చే వాళ్ళకు మంచి అలవాట్ల గురించి చెప్తారు. ప్లాస్టిక్ వాడకూడదు, డస్ట్బిన్లను వాడాలి, మరి హైజీన్ అండ్ క్లీన్లెస్ గురించి అవగాహన కల్పించడము. ఇది బేసికలీ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పర్యటన థీమ్. శ్రీకాళహస్తీశ్వర ఆలయం అనుసంధానమైన విజ్ఞానగిరిపై వెలసియున్న సుబ్రహ్మణ్య స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరుగు బ్రహ్మోత్సవానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయం కార్యనిర్వహణాధికారి రామస్వామి మరియు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు పాల్గొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని దక్షిణమూర్తి విగ్రహం వద్ద గోడ పత్రికలను ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి రామస్వామి మరియు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరుగు సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు అవ్వాలని అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో పెండేకల్లు గ్రామంలో మొబైల్ ఫోన్ పేలి జనార్దన్ ఆచార్య అనే విద్యార్థికి చేతివేళ్లు ఊడిపోయాయి. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థిని తరలించారు. తిరుమలలో శ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి చతుర్మాస దీక్ష ప్రారంభించారు. ఇందులో భాగంగా దీక్ష సంకల్పం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు. దీంతో ఈ 4 నెలల కాలాన్ని చతుర్మాసం అంటారు. చతుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.
నాడు మహావిష్ణు యోగ నిద్రకి వెళ్ళడం, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్ళీ మెలుకోవడం, ఈ నాలుగు నెలల్ని చతుర్మాస దీక్షగా అప్పుడు నుంచి తీసుకో వ్యవహరించడం అంగరమైతే కొనసాగుతూ ఉంది. రామానుజాచార్య భాష ప్రభావంగా మన తిరుమలలో కూడా పెద్దాజీ అయ్యంగార్ స్వామి, చిన్నాజీ అయ్యంగార్ స్వామి వారు కూడా అదే రీతిలో ఈ నాలుగు నెలలు చతుర్మాసం దీక్షగా ఇవాళ ఈ సందర్భంలో వారికి పెద్ద మర్యాద చేసుకోవడం నాకు కూడా ఎంతో గౌరవమైనటువంటి పరిస్థితి, ఎంతో ఆనందంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా లోక్ కళ్యాణార్థం ఆచార్య పురుషులందరూ కూడా ఈ నాలుగు నెలల చతుర్మాసం కాలంలో స్నానం, ధ్యానం, జపం, దానాది కార్యక్రమాలు కోసం చేస్తూ ఉంటారు. చాలా వైభవంగా ఇవాళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా స్వామివారి కృప కటాక్షం ఇప్పుడే కలుగుతూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో ఆయన భగవత్ రామానుజ వారు బ్రిటన్లో వెంజేసి ఉండే పెద్దజీ గారు, చిన్నజీ గారు స్వామికి భగవత్ రామానుజ కాలంలో ఏ మర్యాద జరిగిందో అదే ప్రకారం దేవస్థాన ఈవో గారు, జయవో గారు అందరూ కలిసి అన్నీ బాగా చేపించారు. ఎటువంటి లోపం లేదు, ఎటువంటి అపచారాలు లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఇంకొక విశేషం ఏమంటే 11వ తేదీ నుంచి 16వ తేదీ నుంచి మహాకుంభాభిషేకము జరుగుతుంది. ప్రతి అందరూ కూడా స్వామివారి కృపాకటాక్షాన్ని పొందాలా, ఎటువంటి లోపం లేకుండా, ఎటువంటి అపచారం లేకుండా వైజ్ఞానిక ఆగమ శాస్త్ర ప్రకారం, రామానుజ ఆచార ప్రకారం దేవాలయం అన్నీ బాగా జరుగుతుంది. ఎటువంటి లోపం లేదు, అందరూ లోకక్షేమం బాగుండాలని ఆ కుంభాభిషేకం 12 సంవత్సరం ఒకసారి చేస్తారు. అట్టమందన మహాకుంభాభిషేకం కలియుగ ప్రత్యక్ష దేవి వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాన్ని పొందాల. చతుర్మాస వ్రతం ప్రారంభం, చతుర్మాస సంకల్పం లేదు. ఈరోజు విశేషంగా శ్రీవారి సన్నిధిలో అతిజయంగా శ్రీజీ గారి వారికి విశేష మర్యాదలు చేసి ఈవో గారు, జయవో గారు బాగా దగ్గర ఉండి బాగా చేర్పించినారు. చాలా సంతోషంగా ఉంది. మంత్రులు, కుటుంబాలు, కుంభరాశులు, భక్తులు, యాత్రికులు అందరూ క్షేమంగా ఉండాలని వెంకటేశ్వర ప్రార్థిస్తున్నాము. ఈ సంవత్సరం విశేష మహా సంప్రోషణం వస్తుంది. ఆ సంప్రోషణ ముందు ఎట్లా జరిగితే జరిగిన ప్రకారం, సంప్రదాయ ప్రకారం, శాస్త్ర ప్రకారం జరుగుతుంది. కడప జిల్లా రాయచోటి బాలికోన్నత పాఠశాలలో విభజన చట్టంలోని 10 డిమాండ్లతో రాష్ట్రమంతా బస్సు యాత్ర ప్రారంభించమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ అన్నారు. విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా ఇవ్వాలని జాతీయ విద్యా సంస్థలు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూసివేసిన ప్రభుత్వ సంక్షేమ హాస్టల్, ప్రభుత్వ పాఠశాలలు పునరుద్ధరించాలని అన్నారు. నా పేరు కసాపురం రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు. జూలై 18 నుంచి ఆగస్టు 2 తేదీ వరకు విద్యారంగ పరిరక్షణ యాత్ర పేరు మీద ఎస్ఎఫ్ఐగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నాం. ఈ బస్సు యాత్రలో 10 డిమాండ్స్ ద్వారా ఈ యాత్ర ముందు కొనసాగుతుంది. ఆ 10 డిమాండ్స్ ఏంటంటే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, హోదాతో పాటు విభజన చట్టంలో పేర్కొన్నటువంటి 11 జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని, కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్ ఇవ్వాలని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ ఏవైతే మూసేసినట్టు 1026 తిరిగి ప్రారంభించాలని, అదే రకంగా 4000 ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే మూసేశారో వాటి తిరిగి ప్రారంభించాలని, అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి ఇంకా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీ పెంచాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలానికి, నియోజకవర్గానికి ప్రభుత్వ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసి వాటికి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు డిగ్రీ చదువుకునే విద్యార్థులు ఏదైతే సప్లిమెంటరీ విధానం ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ సప్లిమెంటరీ విధానం తర్వాత ఇదో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించలేకపోతున్నారు. ఈ మెగా సప్లిమెంటరీ నిర్వహించకపోవడం వల్ల అనేక మంది డిగ్రీ విద్యార్థులు, 1-2 సబ్జెక్టులు తప్పిన వారు ఈరోజు డిగ్రీతోనే చదువు ఆపేసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వారు చదువు కొనసాగించాలంటే ఖచ్చితంగా డిగ్రీలో మెగా సప్లిమెంటరీ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. మరి వీటితో పాటు ఇప్పటికే 11 జాతీయ విద్యా సంస్థలు అని అన్నారే, ఇంతవరకైనా ఒక జాతీయ విద్యా సంస్థ కూడా ఈ రాష్ట్రంలో నెలకొల్పలేదు. మరి ఏవైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారో ఈ కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజల్ని నట్టేయటం ముంచిందని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ రాష్ట్రానికి హోదా ఇవ్వకపోతే మీ మీద తిరుగుబాటు చేయడానికి ఎస్ఎఫ్ఐ సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా మీరు ఆలోచించాలా, లేకపోతే 2019 ఎన్నికల్లో మీ ఇద్దరిని ఇంటి పంపించడానికి దేశవ్యాప్తంగా విద్యార్థులోకం, యువజన లోకం సిద్ధమైందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.
కృష్ణా జిల్లా డీఎస్పీ రాధేష్ మురళి సంచలన నిర్ణయం ఏంటంటే, వాట్సాప్ గ్రూపులలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తప్పుడు సమాచారంతో పోస్టింగ్ పెట్టినందుకు నందిగామలో ఇద్దరు గ్రూప్ అడ్మిన్లపై కేసు నమోదు చేశారు డీఎస్పీ రాధేష్ మురళి. అన్ని గ్రూపుల అడ్మిన్లను సమావేశపరిచి హెచ్చరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రూప్ సభ్యులు అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని, అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. వాళ్ళ గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఎవరైనా ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా మెసేజ్లు పెట్టినట్టయితే అడ్మిన్ ఒక బాధ్యత ఏంటంటే ఇమీడియట్గా ఆ మెంబర్ని డిస్కార్డ్ చేయాలి ఆ గ్రూప్ నుండి. నెంబర్ వన్. నెంబర్ టూ, డిస్కార్డ్ చేస్తే అతని నుంచి గొడవ పెట్టుకుంటే మాకు కంప్లైంట్ చేయాలి. నెంబర్ టూ, అలాగే ఆ మెసేజ్ ఎప్పుడైతే చాలా అభ్యంతరకరంగా ఉందో దాన్ని వెంటనే డిలీట్ చేయాలి, దాన్ని ఫర్దర్గా సర్క్యులేట్ చేయకూడదు. ఈ మూడు బాధ్యతలు గ్రూప్ అడ్మిన్కి ఉన్నాయి. ఈ మూడు బాధ్యతలు విస్మరించినట్టయితే గ్రూప్ అడ్మిన్ కూడా అక్యూజ్డ్ అవుతాడు కేసులో. కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండి ఎవ్వరు కూడా రెచ్చగొట్టే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు గ్రూప్లో ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అడ్మిన్స్కి ఉంది. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం నాగలాపురం గ్రామంలో ఆదివారం ఆడి నెల సందర్భంగా అడవి చలమ్మకు సుమారు 500 మంది భక్తులు అమ్మవారికి పొంగళ్లు పెట్టారు, మరియు గ్రామ ప్రజలు అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ ఆడి నెల నందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీవీ దినకరన్ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన దుండగులు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పెద్ద జీఆర్ స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి జయ ఆంధ్ర టీవీ. ఇది ఆంధ్రోళ్ళ గుండె చెప్పు.